ప్రపంచంలోని పురాతన దేవాలయాల కంటే భారతదేశంలో ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది అటువంటి ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో అద్భుతమైనవి కూడా ఉన్నాయి వాటిలో అతి ప్రాచీనమైనవి కొన్ని కాగా మనిషి నిర్మించినవి మరికొన్ని రాజుల కాలంలో నిర్మించినవి ఇంకా ఎన్నో అద్భుతమైన గుళ్ళు గోపురాలు అబ్బురపరుస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయే దేవాలయం కూడా ఆ కోవకు చెందింది ఆ గుడిని మట్టితోనో సిమెంటుతోనో నిర్మించలేదు బంగారంతో నిర్మించారు బంగారంతో నిర్మించడం అంటే ఏదో పైపైన కట్టడాలకు బంగారు పోయలేదు అచ్చంగా వెయ్యి కిలోల స్వర్ణంతో ఆ ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో స్వర్ణ దేవాలయం అనగానే పంజాబ్లోని అమృతసర్లో ఉన్న స్వర్ణ దేవాలయమే అందరికీ గుర్తుకు వస్తుంది కానీ రాజస్థాన్లోనూ మరో స్వర్ణ దేవాలయం ఉంది ఆ గుడిని సోనీజీకి నాసియానని పిలుస్తూ ఉంటారు దీన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో అజ్మీర్లో నిర్మించారు ఇది జైనుల పవిత్ర ఆలయంగా విలసిల్లుతుంది ఈ దేవాలయంలోని పలు నిర్మాణాలకు గాను వెయ్యి కిలోల బంగారాన్ని ఉపయోగించారట కేవలం బంగారమే కాదు వెండి విలువైన రంగురాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి అంతస్తులో ఉండే ఒక గదిని స్వర్ణనగరి అంటారు పేరుకు తగినట్టుగానే దీంట్లో ఉండే అన్ని విభాగాలను బంగారంతోనే తయారు చేశారు పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్లో ఉన్న స్వర్ణ దేవాలయానికి నాలుగు వందల గండ్ల చరిత్ర ఉంది దీనిని సిక్కు మతస్థుల పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఈ ఆలయ నిర్మాణానికి ఏడు వందల కిలోల బంగారాన్ని మాత్రమే వినియోగించారు అజ్మీర్లో నిర్మించిన జైన దేవాలయ నిర్మాణానికి వెయ్యి కిలోల బంగారాన్ని వాడారట జైన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా ఈ ఆలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ స్వర్ణ నగరిలో జైన మతానికి చెందిన ప్రవక్తలు సాధించిన విజయాలు వారికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమైన అంశాలకు చెందిన వివరాలను కూడా పొందుపరిచారు ఈ గుడిలో అయోధ్య ప్రయాగ నగరాలకు చెందిన నమూనాలను కూడా బంగారంతో చెక్కారు ఈ ఆలయాన్ని కు చెందిన సోనీ కుటుంబ సభ్యులు నిర్మించారు ప్రస్తుతం వారి వారసులు ఈ ఆలయానికి సంరక్షకులుగా కొనసాగుతున్నారు మరో విశేషం ఏమిటంటే విశ్వం మొత్తం ప్రతిబింబించేలా ఒక నమూనాను రూపొందించి ఇక్కడ ఉంచారు ఆ నమూనాను జైనమత దృష్టిలో చూపించారు జైన మతానికి చెందిన సంస్కృతి సంప్రదాయాలను గాజు అద్దాలపై అందంగా చెక్కారు ఆకట్టుకునే విధంగా రంగురంగుల చిత్రాలను ఆలయంలో ఏర్పాటు చేశారు వాటిలో విలువైన రాళ్ళు రత్నాలను పొదిగారు ఇక ఈ ఆలయం బయట నుంచి చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది ఎందుకంటే దీన్ని ఎరుపు రంగు ఇసుక రాళ్ళు ఎరుపు రంగు గ్రానైట్తో నిర్మించారు అందుకోసమే దీనిని లాల్ దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలో మూల విరాట్టుగా అధినాథ్ పూజలు అందుకుంటూ ఉంటారు చైన మతస్థులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధిస్తారు అజ్మీర్ గుడిని పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలోనే నిర్మించినప్పటికీ పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో కొందరు దుండగులు ఆ గుడిని ధ్వంసం చేశారు ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో అజ్మీర్ దేవాలయాన్ని వెయ్యి కిలోల బంగారంతో పునర్నిర్మించారు ఇక్కడ వాస్తుశిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి వాస్తుశిల్పాలకు ఇది ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని సిద్ధ చైత్యాలయం అని సోనీజీకి నాసియాన్ అని కెంపు దేవస్థానం అని కూడా పిలుస్తారు ఎన్నో ప్రత్యేకతలున్న ఈ దేవాలయంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఎనభై రెండు అడుగుల ఎత్తైన వృక్షస్తంభం గురించి ఈ వృక్షాన్ని ఆర్ విసేద్థ్ భగచంద్ సోనీలు నిర్మించారు బంగారు లోహంతో తయారు చేసిన ఈ మహావృక్షాన్ని దర్శించుకునేందుకు భక్తులు మరింతగా ఆసక్తి చూపుతూ ఉంటారు వృక్షస్తంభం ఉన్న ప్రదేశంలో మండపాలు దిగంబరుల శిల్పాలు ఉంటాయి అందమైన శిల్ప సౌందర్య సంపద అజ్మీర్ దేవాలయానికి దక్కుతుంది జైనులలో రెండు రకాల వారున్నారు ఒకరు దిగంబరులు రెండవ వారు శ్వేతాంబరులు దిగంబరులు ఎటువంటి దుస్తులు ధరించరు శ్వేతాంబరులు మాత్రం తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఈ దేవాలయం దిగంబరులకు చెందినది ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతూ ఉంటారు ఇవి అజ్మీర్లోని స్వర్ణ దేవాలయం యొక్క విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి